నెల్లూరు జిల్లా వైసీపీలో అసమ్మతి స్వరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు నిరసన శాఖ భారీగా తగిలింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య నేతలతో పాటు దాదాపు 1500 మంది వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. బాయ్ బాయ్ సంజీవయ్య అంటూ నినాదాలతో దొరవారి సత్రం ప్రాంతం దద్దరిల్లింది. సంజీవయ్యకు టికెట్ ఇస్తే ఓడిస్తామని ఈ సందర్భంగా క్యాడర్ హెచ్చరించారు. అందరం కూడా ఏకాభిప్రాయంతోనే ఉన్నాము. దీంట్లో సంజీవయ్యకి తప్పక ఇంకా ఎవరికి అభ్యర్థిగా ఇచ్చినా కాండిడేట్ గా డిక్లైన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, మేము పని చేస్తాము కానీ దీనికైతే మాత్రం మేము పని చేయము. సంజీవయ్య గారికి ఖచ్చితంగా పని చేసే ఖర్చు లేదు, సంజీవయ్య గారు గెలిచే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా ఓడిపోతాడని కూడా చెప్తా ఉన్నాం మేము. ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి అసంతృప్తి ఆ విధంగా ప్రతి ఒక్క కేటగిరీలోనూ ఉంది, అందరిలోనూ ఉంది, ప్రతి దగ్గర ఉంది. ఈ ఊళ్ళో ఉంది, ఆ ఊళ్ళో లేదు అన్నటువంటి పరిస్థితి లేదు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్, గాయత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఏదో ఒకటి అరా నియోజకవర్గం మినహాయిస్తే మొత్తం నియోజకవర్గ 10 నియోజకవర్గాల్లో దాదాపు వైసీపీలు అసంతృప్తులు వర్గపోరు తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏ స్థాయిలో నెల్లూరు జిల్లాలో ఈరోజు వర్గపోరు కానీ లేకపోతే ఎమ్మెల్యేలపై అసంతృప్తులు కానీ ఉన్నాయంటే, ఈరోజు నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఇప్పటికీ దాదాపు 2 సార్లు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల్ని ఖరారు చేసినప్పటికి కూడాను నెల్లూరు జిల్లాకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన విషయంలో ఇప్పటికి కూడాను సంశయిస్తున్నటువంటి దాన్ని బట్టే ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏ స్థాయిలో వర్గపోరు ఉందన్నది స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు నెల్లూరు జిల్లాలోని ప్రధానంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో స్థానికంగా ఎమ్మెల్యే 2 సార్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కిలివేటి సంజీవయ్య. అయితే కిలివేటి సంజీవయ్యకి పూర్తి స్థాయిలో ఈరోజు నియోజకవర్గం మొత్తం నుంచి కూడాను ఈరోజు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కిలివేటి సంజీవయ్యకు సీటిస్తే ఖచ్చితంగా ఓడిస్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో కిలివేటి సంజీవయ్యకు వ్యతిరేకంగా ఈరోజు సమావేశాలు కావచ్చు. ఇదే సాయిరెడ్డి ఏదైతే వైసీపీకి చెందినటువంటి అధిష్టాన ప్రధాన నేతగా ఉన్నాడో విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లాకు వచ్చినటువంటి సందర్భాల్లో కిలివేటి సంజీవయ్య వ్యతిరేక వరకు సాయిరెడ్డిని అడ్డుకొని ఈరోజు నడి రోడ్డు మీద కూడాను సాయిరెడ్డికి వ్యతిరేక ధిక్కార స్వరం వినిపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈరోజు కిలివేటి సంజీవయ్య యొక్క అతనికి సూళ్లూరుపేట టికెట్ ఇవ్వరాదు అంటూ ఈరోజు దొరవారి సత్రం మండలంలోని ఎదురుపట్టు గ్రామంలో రామ్మోహన్ రెడ్డి యొక్క మామిడి తోటలో ఈరోజు భారీ స్థాయిలో ఈరోజు 1500 మంది కిలివేటి సంజీవయ్యకు చెందినటువంటి వ్యతిరేక వర్గం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పూర్తిగా కిలివేటి సంజీవయ్య కానీ మరోసారి కానీ మూడోసారి సీటిస్తే మాత్రం ఖచ్చితంగా తమందరం కూడా ఓడిస్తామనేటువంటి ఒక ప్రకటన అయితే స్పష్టంగా చేశారు. బాయ్ బాయ్ కిలివేటి సంజీవయ్య అనేటువంటి ఒక ప్లేకార్డులు కూడా ప్రదర్శించినటువంటి పరిస్థితి అయితే కూడా ఈరోజు దొరవారి సత్రంలో స్పష్టంగా కానీ వినిపించింది. ఏదైతే ఈరోజు కిలివేటి సంజీవయ్యకు వ్యతిరేకంగా స్వరం వినిపించేందుకు ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవాలని దాదాపు 2 రోజుల క్రితం నుంచే కూడాను ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటే ఈ వ్యతిరేక వర్గం అంతా కూడా సమావేశం అవుతున్నారనేటువంటి ఒక విషయం తెలుసుకున్నటువంటి కిలివేటి సంజీవయ్య వాళ్ళందరినీ కూడా సమావేశం కానియకుండా అడ్డుకునేందుకైతే తీవ్రమైనటువంటి కృషి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 5000 మందితో సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందినటువంటి 5000 మంది వైసీపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి కిలివేటి సంజీవయ్యకు టికెట్ ఇవ్వకూడదు అనేటువంటి ఒక నినాదాన్ని అయితే తెర మీదకు తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం చేసినప్పటికీ కూడాను కేవలం ఈరోజు కిలివేటి సంజీవయ్య సమావేశం ఏర్పాటు చేసి తనకి సీటు రాదనేటువంటి విషయంతో ఎవరెవరైతే సమావేశం అవుతున్నారో ఆ నాయకులందరికీ కూడాను ముందుగానే ఫోన్లు చేసుకొని బ్రతిమలాడి బెదిరించి కూడాను దాదాపు 3000 మందిని కూడా రాకుండా అడ్డుకునేందుకైతే ప్రయత్నం చేశారు. కానీ 1800 మంది మాత్రం ఖచ్చితంగా ఈ కిలివేటి సంజీవయ్యకు సీటు కూడా ఉండేందుకైతే తమ వంతు పాత్ర ఎంతవరకైనా పోషిస్తాము, కిలివేటి సంజీవయ్యకు సీటు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇది కానీ ఈరోజు వైసీపీ నాయకుల యొక్క తమ మనోభీష్టానికి వ్యతిరేకంగా చేరితే మాత్రం టీడీపీలో చేరైనా సరే కిలివేటి సంజీవయ్యను ఓడించేందుకైతే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవకు వ్యతిరేకంగా అయితే మాత్రం సూళ్లూరుపేటలో ధిక్కర స్వరం వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.